సో టూ డిజిట్స్ ఉంటే స్క్వేర్ని ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని మనం బిఫోర్ వీడియోలో చూసాం ఎవరైనా చూడకపోతే ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో త్రీ డిజిట్స్ నెంబర్ ఉంటే ఈజీగా మనం స్క్వేర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేర్చుకుంటున్నాం సపోజ్ మీకు త్రీ హండ్రెడ్ అండ్ టూ హోల్ స్క్వేర్ సో దీనికి వాల్యూ ఫైన్ అవుట్ చేయమంటే చాలా మంది త్రీ హండ్రెడ్ ఇంటూ త్రీ హండ్రెడ్ టూ సో ఇలా వేసి మీరు మల్టిప్లై చేస్తారు బట్ ఇలా చేస్తే మీకు టైం టేకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇలా కాకుండా ఈజీగా ఎలా మల్టిప్లై చేయాలి అనేది మనం నేర్చుకుంటున్నాం ఈ వీడియోలో సో ఫస్ట్ చూడండి త్రీ హండ్రెడ్ అండ్ టూ హోల్ స్క్వేర్ సో దీన్ని త్రీ పార్ట్స్కి డివైడ్ చేయండి సేమ్ మనం టూ డిజిట్స్ చేసినప్పుడు చేసాం కదా సేమ్ అదే ప్రాసెస్ సో త్రీ స్క్వేర్ అంటే ఈ ఫస్ట్ డిజిట్ వచ్చేసరికి సపరేట్గా ఉంటుంది అండ్ ఈ లాస్ట్ డిజిట్ వచ్చేసరికి సపరేట్గా చేయాలి సో ఇక లాస్ట్ డిజిట్ జీరో టూ ఉంది కాబట్టి సో జీరో కూడా మీరు ఇన్క్లూడ్ చేసుకోవాలి జీరో టూ హోల్ స్క్వేర్ ఈ మిడిల్లో వచ్చేసరికి ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవి జస్ట్ మల్టీప్లై చేయాలి ఓకే సో త్రీ ఉంది టూ ఉంది అండ్ ఈ పైన కూడా టూ ఉంది సో అవి తీసుకోవాలి జీరో తీసుకోకూడదు జీరో తీసుకుంటే మీకు మల్టీప్లై చేస్తే జీరో వస్తుంది ఓకే సో జీరో తీసుకోకూడదు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి చూడండి నైన్ త్రీ స్క్వేర్ మీన్స్ నైన్ త్రీ టూసు సిక్స్ సిక్స్ టూసు ట్వెల్వ్ నెక్స్ట్ చూడండి జీరో టూ హోల్ స్క్వేర్ టూ స్క్వేర్ మీన్స్ ఫోర్ వస్తుంది ఓకే సో టూ స్క్వేర్ మీన్స్ టూ ఇంటూ టూ ఫోర్ వస్తుంది బట్ ఇక్కడ మీకు డిజిట్స్ అనేవి టూ కన్ఫామ్గా ఉండాలి సో ఇక్కడ జీరో ఉంది కాబట్టి జీరో పెట్టేసుకోండి సో ఇది మీకు ఫైనల్ ఆన్సర్ ఓకేనా సో థర్టీ ఈక్వల్ టు సో త్రీ హండ్రెడ్ అండ్ హోల్ స్క్వేర్ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి నైన్ ట్వల్వ్ జీరో ఫోర్ దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకే సపోజ్ త్రీ హండ్రెడ్ అండ్ టూ కాకుండా త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ ఇస్తే ఎలా చేయాలి ఓకే సో త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ సో ఇక్కడ చూడండి సేమ్ ఫస్ట్ సపరేట్గా స్క్వేర్ చేయండి సో త్రీ స్క్వేర్ ఒకటి అండ్ లాస్ట్ టూ డిజిట్స్ స్క్వేర్ ఒకటి జీరో ఫోర్ హోల్ స్క్వేర్ అండ్ ఈ మిడిల్లో వచ్చేసరికి సో ఇక్కడ ఏమైతే నెంబర్స్ ఉన్నాయి త్రీ ఉంది అండ్ ఫోర్ ఉంది అండ్ ఈ పైన వచ్చేసరికి టూ ఉంది సో అది కూడా రాసేసుకోండి త్రీ స్క్వేర్ త్రీ స్క్వేర్ మీన్స్ నైన్ సో ఫోర్ త్రీ ట్వెల్వ్ ట్వెల్వ్ టూ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఫోర్ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది సిక్స్టీన్ వస్తుంది ఇక్కడ ఆల్రెడీ జీరో ఉంది కదా అని మళ్ళీ జీరో పెట్టొద్దు ఇక్కడ మనకి ఓన్లీ అంటే సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి జీరో పెట్టుకున్నాం ఇక్కడ డబల్ సిట్ వచ్చింది కాబట్టి మీరు ఇంకేం జీరో పెట్టుకోవద్దు సో ఇదే మీకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది సో త్రీ హండ్రెడ్ అండ్ హోల్ స్క్వేర్ కి ఆన్సర్ వచ్చేసరికి నైన్ టూ ఫోర్ వన్ సిక్స్ అవుతుంది ఓకే సపోజ్ ఇక్కడ జీరో వచ్చింది కాబట్టి ఓకే అంటే ఇక్కడ టూ టూ డిజిట్స్ వచ్చాయి కాబట్టి ఓకే సపోజ్ త్రీ డిజిట్స్ వస్తే ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ నేర్చుకుంటున్నాం సో నెక్స్ట్ వన్ చూడండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ హోల్ స్క్వేర్ ఇస్తే ఎలా చేయాలి ఫస్ట్ దీన్ని త్రీ పార్ట్స్ డివైడ్ చేయాలి సో త్రీ స్క్వేర్ ఒకటి లాస్ట్ టూ డిజిట్స్ ఒక పార్ట్గా డివైడ్ చేయాలి అన్ని మిడిల్లో వచ్చేసరికి ఏదైతే నెంబర్ ఉందో సో అది మల్టీప్లై చేయాలి త్రీ ఇంటూ సిక్స్టీన్ మొత్తం వచ్చేసరికి ఒక పార్ట్ తీసుకున్నాం వన్ ఇంటూ సిక్స్ రాయకూడదు సిక్స్టీన్ రాయాలి నెక్స్ట్ ఇక్కడ టూ ఉంది కదా టూ రాసేసుకుంది సో థర్టీ ఈక్వల్ టు త్రీ స్క్వేర్ అంటే నైన్ వస్తుంది సో సిక్స్టీన్ త్రీస్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ టూస్ నైంటీ సిక్స్ టోటల్గా ఈ త్రీ నెంబర్స్ని మల్టీప్లై చేస్తే నైంటీ సిక్స్ వస్తుంది నెక్స్ట్ సిక్స్టీన్ స్క్వేర్ సో సిక్స్టీన్ మీరు స్క్వేర్ చేస్తే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది ఓకే సో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ బిఫోర్ నెంబర్స్కి ఏంటంటే ఇక్కడ మీకు టూ డిజిట్స్ కన్ఫర్మ్ గా రావాలి ఇక్కడ త్రీ డిజిట్స్ వచ్చినాయి కాబట్టి టూ డిజిట్స్ అలానే రాసేసుకొని ఇక్కడ ఉన్న నెంబర్ వచ్చేసరికి అంటే ఒక డిజిట్ వచ్చేసరికి నెక్స్ట్ నెంబర్కి క్యారీ అవుతుంది సో ఈ నెక్స్ట్ నెంబర్కి యాడ్ అవుతుంది టూ వచ్చేసరికి ఓకే సో నైంటీ సిక్స్ ప్లస్ టూ అంటే నైంటీ ఎయిట్ వస్తుంది ఇక్కడ టూ డిజిట్స్ వచ్చాయి కాబట్టి ఓకే యాడ్ చేస్తే త్రీ డిజిట్స్ వస్తే ఒక డిజిట్ అనేది నెక్స్ట్ నెంబర్కి క్యారీ అవుతుంది ఇక్కడ టూనే వచ్చాయి కాబట్టి అలానే రాసేసుకోండి అండ్ ఇక్కడ నైన్ ఉంది కదా నైన్ రాసేసుకోండి టోటల్గా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్కి స్క్వేర్ వచ్చేసరికి నైన్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ సో ఈ టూ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మీకు హోంవర్క్ ఆన్సర్ ఎంత వచ్చింది అని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఐ హోప్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్